पार्टी की ओटेस्ते తప్పకుండా విద్యుత్ సంస్కరణలు అమలైతాయి, విద్యుత్ చట్టాలు అమలైతాయి, వ్యవసాయ చట్టాలు వచ్చి తీరుతాయి. బీజేపీకి ఓటేస్తే తప్పకుండా గ్యాస్ ధర ఇంకొక 100 పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకో 15 రూపాయలు పెరుగుతాయి. మరి దీని ప్రజలు సిద్ధంగా ఉంటారా? అది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. టీఆర్ఎస్ ఓటేస్తే తప్పకుండా 24 గంటల విద్యుత్ విద్యుత్ కొనసాగుతుంది, 2,000-3,000 పెన్షన్లు కొనసాగుతాయి, 3 నియోజకవర్గంలో ఇంకా మిగిలిపోయి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అమలవుతాయి, ఆ ప్రాజెక్టులన్నీ కూడా సత్వరంగా పూర్తవుతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే రేపు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని ఆ ప్రాజెక్టులను వేగవంతం చేసుకుంటాడు. ఇంకా స్థానికంగా కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే జిల్లా మంత్రిగా నా దగ్గరికి వచ్చి 4 సార్లు తీసుకుపోయి ఆ స్థానికంగా కూడా సమస్యలు పరిష్కారం చేసుకుంటాడు. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది అని చెప్పి ప్రజలందరూ ముక్తగంటుందని చెప్తా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మాకు 2014-18 మధ్యన టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. ఎక్కడ ఏ ఊళ్ళో ఒక తట్టడి మన్ను పోయలేదు, ఎక్కడ ఒక చిన్న శంకుస్థాపన చేయలేదు. ఈయన ఎన్నడు మా నియోజకవర్గానికి రాలేదు. మేమే వెతుక్కుంటూ హైదరాబాద్ ఆయన ఆఫీస్కి వెళ్తే కూడా ఎన్నడు ఒకరోజు దొరకలేదు. ఎప్పుడు అడిగినా ఆఫీస్లో ఢిల్లీలో ఉన్నాడు, ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాడు, జార్ఖండ్లో ఉన్నాడు అని చెప్పారు తప్ప మా ఎమ్మెల్యే మాకు 4 ఏళ్లలో ఒక్కసారి చూడడానికి కూడా అవకాశం కలగలేదు అన్నమాట. ముందు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సహా అందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. నోటికి ఏది వస్తే అది అబద్ధం. ఎక్కడ అభివృద్ధి కొరకు ఒక కాగితం ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? జిల్లా మంత్రిగా నాకు ఇప్పుడే కలవలే, ముఖ్యమంత్రి గారు కలిసినాడు ఎన్నడూ కూడా ఇయ్యలే. అసెంబ్లీలో మాట్లాడితే కూడా ఎన్నడూ మాట్లాడినా మా కాంట్రాక్టులు మా బిల్లులు అంటే మునుగోడు ప్రజలు వీళ్ళ కుటుంబంకి బిల్లు ఇప్పేయడానికి వీళ్ళ కుటుంబం కాంట్రాక్ట్ ఇప్పేయడం కొరకు గెలిపించిందనే భావనతో పనిచేసింది తప్ప ఏ ఒక్కనాడు కూడా మునుగోడు ప్రజల కొరకు మాట్లాడింది లేదు. అమోహి తర్వాత అభివృద్ధి మాట మొదలుపెట్టండి. ప్రజలన్నీ కూడా చూస్తున్నారు, గమనించారు. అందుకే ఇవాళ రాజగోపాల్ రెడ్డికి అర్హత లేదు, పోటీ చేయడానికి నైతికత లేదు, అర్హత కూడా లేదు. మునుగోడు ప్రజలారా, ఇటువంటి అమ్ములు పోయిన దొంగను గ్రామాల్లో కూడా అడుగు పెట్టనివ్వకండి అని చెప్తా ఉన్నాను. నిలదీయాలి ప్రజలు. తప్పకుండా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గెలుస్తుంది, ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మా బాధ తీరినాయని, మా ఫ్లోరైడ్ సమస్యను తీర్చిన నాయకుడు కేసీఆర్ అని, ఇవాళ మునుగోడులో కాస్త పచ్చదనం కనబడుతుంది అంటే అది కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాలు, మిషన్ కాకతీయ, చెన్నగామ నిర్మాణం, 24 గంటల విద్యుత్తు ఇవాళ మమ్మల్ని నిలబెట్టింది. ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్ వల్లనే అవుతుంది. ఆ 2 ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు శాశ్వతమైన పచ్చదనంతో వెలువేరుస్తుంది, మాకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది అన్న భావనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించడం ఖాయం. ఇటువంటి దొంగలు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడో చోట బహిర్గతం అవుతూనే ఉంటాయి వీళ్ళ దొంగ వేషాలు. ప్రజలు దాన్ని పసిగడతారు. ప్రజలు హంసల్లాగా పాలను వీళ్ళను నీళ్ళను వేరేగలిగిన శక్తి ఉన్నవాళ్ళు ప్రజలు. తప్పకుండా జరిగే ధర్మ యుద్ధంలో ధర్మాన్ని గెలిపిస్తారు, కేసీఆర్ వైపు నిలబడతారు, టీఆర్ఎస్కు అద్భుతమైన విజయాన్ని అందిస్తారు.
గెలిచి తీర్చారు మేమన్నా నిర్ణయాలనుకుంటున్నాం కానీ వాళ్ళు మాకంటే ముందరించే ఉంది కదా మొత్తం ఎక్స్ ఎంపీలు ఎక్స్ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులే కాబట్టి వాళ్ళు ఇప్పుడు తిరుగుతుండ్రు కదా మీ అందరి సాక్షిగా మేమే చూస్తుంటే ఎక్కడెక్కడ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మాజీలు ప్రముఖులు రాష్ట్రాల ముఖ్యమంత్రులే వస్తుంటేనే మాదే ఉంది చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళకు ఓటు వర్తిస్తే మాకు ఓటు వర్తిస్తుందా మాకు ఓటు వేయాలనుకుంటున్న ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకుపోయి బూత్ తీసుకుపోవడం తప్పకుండా ప్రతి రాజకీయ పార్టీ చేసుకోవాల్సిందే అందులో సందేహం లేదు వాళ్ళు తీసుకుంటే మేము ఉన్నామా ఏ ఎందుకు చేసారు మీరే ప్రధాన వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశిస్తున్నారు కేంద్ర మంత్రి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం ఎప్పుడన్నా అన్నవా ఇప్పుడు వినాలా మీరు ఎప్పుడన్నా మేము వేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఏడు ఎప్పుడైనా ఉంది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు నువ్వు ఎన్నికల నుంచి ఉన్నావు మాతో అసోసియేషన్ లో 2001 నుంచి 2001 నుంచి సిద్దిపేట మొదటి ఉప ఎన్నిక కానించి ఇప్పటి వరకు ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా తప్పకుండా అందరం పోయి పనిచేసిన 2001 ఉప ఎన్నిక గురించి చెప్తున్నా నేను సిద్దిపేట మొదటి ఉప ఎన్నిక నుంచి అక్కడి నుంచి ఇప్పటి వరకు బహుశా నేనే పోయింట 10 ఎన్నికలకు పైగా ఇన్ఛార్జ్ గా ఏమి అవసరం లేదు దానికి అందరు 20,000 మంది చేసామని ఇప్పుడే చెప్తూ నువ్వు మళ్ళీ నీకు నువ్వే రాజగోపాల్ లాగా రివర్స్ క్వశ్చన్ ఇస్తావు ఇది తప్పకుండా ఇది మంచి ప్రశ్న తప్పకుండా హ్యాట్రిక్ వచ్చి తీరుతాం చూస్తామా బెరదతి మాట్లాడేసి చెప్తా సాయంత్రం డేటు ఇంకా అనుకూలంగా ఉంటుంది తప్పకుండా ఉంటుంది బట్ డేట్ కూడా తొందరగా చెప్తాం టైం ఉంది కదా ఉంటుంది సభ ఉంటుంది తప్పకుండా చందూరులో ఉండే అవకాశం ఉంది టీఆర్ఎస్ నుంచే ఎందుకంటే ఈసారి టెక్నికల్గా ఇప్పుడు సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచే ఇచ్చిన నేను బీఫామ్ టీఆర్ఎస్ నుంచే ఉంటుంది ఈ ఒనగోడు వరకు తప్పకుండా టీఆర్ఎస్ పేరు మీద పోవాలి వాళ్ళు తెలివి ఉండి మాట్లాడుతున్నారు తెలివి లేక మాట్లాడుతున్నారు పోయి వాళ్ళకి ఏం లాభం జరిగితే దాని నుంచి లాభం చేసుకుంటామే మాసలా ఇస్తారు అర్థం బాగుండాలని వాళ్ళు దాని విమర్శ ఏ విమర్శ అది అర్థం లేని విమర్శ కాకపోతే మేము తప్పకుండా ఇతర రాష్ట్రాలను కూడా పూజ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి టీ అనే పదం కాదు బి అనే పదం పెట్టుకున్నాం అంతే ఏం లేదు దాంట్లో అక్షరం తెలంగాణ పేరు మీద ఇంకో పక్క రాష్ట్రాలు పోయి చేయలేము కాబట్టి బి అని పెట్టినాం సింపుల్ దానికి ఆ సమయం వచ్చినాడు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఏదన్నీ వస్తాయి కదా భారతదేశం భారత రాష్ట్ర సమితిని పెట్టినాం అప్పుడు మాకు ఏ రాష్ట్రమైన ఒకటే కదా అది ఆంధ్రప్రదేశ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ఉత్తరప్రదేశ కాశ్మీర కేరళ ఏదైనా ఒకటే కదా భారత రాష్ట్రం తినప్పుడు భారతదేశంలో ఉన్నాయి అన్ని రాష్ట్రాలు ఇక్కడైనా ఉంటాయి ప్రస్తుతం నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ చాలా మంది చేస్తున్నారు కదా చాలా మంది చేస్తున్నారు చేస్తారు చాలా మంది చేస్తారు చాలా మంది చేస్తారు ఒక మేము ఒక్కరమే చేయం కదా యునామస్ సింగ్ అవట్లేదు కదా తప్పకుండా చేస్తారు సరే చాలా మంది చాలా సందర్భాలు చేస్తారు కదా ఎవరు చేస్తే ఏముంటుంది దాంట్లో తప్పకుండా వాళ్ళు నామినేషన్ కట్టడానికి అవకాశం ఉన్నోళ్ళు 10,000 ఫీజు కట్టి నామినేషన్ చేయడానికి అర్హత ఉన్నోళ్ళు అందరు చేస్తానికి ఇస్తూ వస్తారు ఇంకా దానికి చర్చ కాదు కదా ఎవరు ఎవరు ఏం వివేక్ మాజీ ఎంపీ వివేక్ మరి ఆయన ఎవరు కొనుక్కున్నాడు బీజేపీలో ఆయన బీజేపీలో కొనుక్కున్నాడు పార్టీ అని ఆయన మీద ఉంది
ఇంకా ఆయన కూడా మాట్లాడితే పాపం